హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో మనతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు రాత్రికి మనం వైజాగ్ వెళ్ళిపోబోతున్నాం అనమాట. సమ్మర్ హాలిడేస్ బిగిన్ అయిపోయిన వెంటనే నేను టికెట్లు తీసుకున్నాను. నేను ఇక్కడ ఇంకా ఉండలేను, నాకు మా మమ్మీ కావాలి, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, నేను రెస్ట్ తీసుకుంటాను అన్నట్టు నేను వెంటనే ఎగ్జామ్స్ అయిన వెంటనే సెలవులు ఇచ్చిన వెంటనే నేను టికెట్లు తీసుకొని ఈరోజు సాయంత్రం చెక్ చేస్తున్నాం అనమాట. మనం ఈసారి కొంచెం ఎక్కువ డేస్ కోసమే ఉండబోతున్నాం. సో మీకు మంచి వైజాగ్ బ్లాగ్స్ అనేవి రాబోతున్నాయి. మీకు కూడా కొంచెం చేంజ్ ఉంటుంది, కొత్త రెసిపీస్, కొత్త ఫేస్లు, కొత్త కొంచెం నాకు కూడా బాగా అనిపిస్తుంది, మీకు కూడా బాగా అనిపిస్తుంది అనమాట. సో యాజ్ యూజువల్ మీరు నన్ను చాలా రోజుల నుంచి చూస్తున్నట్టుగా నేను ప్రతిదీ లాస్ట్ మినిట్లోనే చేస్తాను. ఈరోజు రాత్రికి ట్రైన్ అంటే ఇప్పుడు నేను హెయిర్ ప్యాక్ వేసుకుంటున్నాను అనమాట. హెయిర్ ప్యాక్కి నేను యూజ్ చేస్తున్నాను ఆమ్లా పౌడర్ అండ్ కర్డ్. ఇవి రెండు మన హెయిర్కి చాలా చాలా మంచిది, మన స్కాల్ప్కి కూడా చాలా మంచిది, పెరుగు అన్నది మంచిగా కండిషన్ చేస్తుంది. ఆమ్లాలోని విటమిన్ సి ఉంటుంది కాబట్టి మన హెయిర్కి షైన్ అన్నది ఇస్తుంది అండ్ అన్ని మంచి మంచి గుణాలు అనేవి ఉన్నాయి. దీంట్లోని బాగా మిక్స్ చేస్తాను. రాత్రి తలకి శుభ్రంగా ఆయిల్ పెట్టేసుకున్నాను. నా దగ్గర ఇది ఒకటి ఉందండి, హెయిర్ మసాజర్ లాంటిది, ఎల్ఈడి లైట్స్ వస్తాయి అన్నమాట. మీరు ఎప్పుడైనా పెద్ద సెలూన్స్కి ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఈ రెడ్ లైట్ ఎల్ఈడిది థెరపీ అని చెప్పి ఏదో అంటారన్నమాట. దాన్నే పోర్టబుల్గా ఇలా దొరుకుతుంది మార్కెట్లో. సో ఇదొకటి నేను అమెజాన్ నుంచి నా ఓన్ డబ్బులతో పర్చేజ్ చేసుకున్నాను. ఇట్స్ నాట్ స్పాన్సర్ ఆర్ ఎనీథింగ్. ఈ మధ్యన నేను ఎక్కువ స్పాన్సర్షిప్లు కూడా మనా చేసేస్తున్నాను. ఈ మధ్యన మీకు తెలిస్తే చాలా వరకు నేను తగ్గించాను అనమాట. ఎందుకో కనెక్టింగ్గా అనిపించట్లేదు. నువ్వు మంచిగా చేసుకోవాలి, మనకు నచ్చింది మనం చేసుకోవాలి, ఎవరో మనల్ని కంట్రోల్ చేయొద్దు అన్నట్టు అనమాట. నేను అది చేస్తున్నప్పుడు ఒక చిన్న వైబ్రేషన్ వస్తుంది, దాంతోపాటు రెడ్ లైట్ వస్తుంది. రెడ్ లైట్ ఏంటంటే మన స్కాల్ప్ మీద ఇన్ఫో అవి స్కాల్ప్ హెల్త్ని కాపాడుతుంది అంత అంతవరకు నాకు తెలుసు, దాని తర్వాత తెలియదు. బట్ ఇది చేసుకుంటే మాత్రం మనకి మంచిగా నిద్ర వస్తుంది అన్నమాట. సో అది రెడ్ లైట్ ఒక 2 మినిట్స్, బ్లూ లైట్ ఒక 2 మినిట్స్ చేసుకుంటాం. అది మసాజ్ కూడా ఇస్తుంది అండ్ ఆ లైట్ థెరపీ కూడా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కొద్దిగా బ్లడ్ సర్క్యులేషన్ అన్నీ బాగా అయిపోతాయి కదా, మన హెయిర్లో మంచిగా అనిపిస్తుంది అనమాట. ఒక తలనొప్పి తగ్గుతుంది. ఇఫ్ యూ హ్యావ్ గుడ్ గట్టిగా హెడ్ఏక్ వస్తుంది అంటే మనకి సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అందరు మమ్మీలకి గ్యారంటీగా వచ్చేది ఏంటి అంటే హెడ్ఏక్. సో మన నేను నా ఐమాక్లో చేయట్లేదు ఎడిట్ అన్నది, ఇప్పుడు నా ల్యాప్టాప్లో ఎడిట్ చేస్తున్నాను. మేబీ నా వాయిస్లో కొంచెం డిఫరెన్స్ అండ్ ఎడిటింగ్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉండవచ్చు, ఉంటే నాకు చెప్పండి, ఐ విల్ ట్రై టు రెక్టిఫై అన్నమాట. అండ్ ఈ మధ్యన నా వాయిడియోస్లో రీసౌండ్ వస్తుంది అన్నారు. నా G7X Mark II ఏదైతే పాడైపోయిందో దాని ఆడియో బాగుంటుంది అనమాట. అది నాకు ఇంకో కెమెరా కొనేసుకోవాలని ఉంది, కానీ ఏమవుతుందంటే అది నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు వచ్చేసి 35,000 కొన్నాను. ఇప్పుడు అమెజాన్లో ఎక్కడ చూసినా 50,000 అని ఉందన్నమాట. సో మనకి తెలుసు కదా అది 30,000 అని చెప్పి దానికి ఇంత ఎక్స్ట్రా ఫుల్ డబల్ ఆర్ దగ్గరలో అంత డబ్బులు ఇచ్చి కొనాలని లేదనమాట. సో ఇలా మనము మొత్తం ప్యాక్ అన్నది నీట్గా అప్లై చేసేసుకుందాం. ఎవ్రీ హెయిర్ స్టాండ్కి మన ప్యాక్ అన్నది తగిలినట్టుగా ఈ ఇయర్స్ అని కట్లా అన్నిటి దగ్గర అండ్ ఇలా ఉండిపోయామనుకోండి మనకి అది గట్టిగా అయిపోతుంది. తర్వాత వాష్ చేసినప్పుడు ఏంటి అంటే మంచిగా అవ్వదు అనమాట. మంచిగా ఒక షవర్ క్యాప్ ఏదైనా పెట్టేసుకున్నారనుకోండి దాంట్లోకి గాలి వెళ్లకుండా నీట్గా ఉంటుంది, అప్పుడు మనము బాగా చేసుకోవచ్చు అనమాట. అండ్ తర్వాత వచ్చేసి టీ ట్రీ బాడీ వాష్ అన్నది యూస్ చేస్తే అది కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ అయిపోయిన తర్వాత మనము ఆమ్లెట్స్ చేసుకుంటున్నాం అనమాట. ఈరోజు నేను ప్యాక్ వేసుకునే సంతోష్కి పిల్లలకి అందరికీ చేసేస్తున్నాను. ఇట్స్ జస్ట్ కొంచెం ఆనియన్స్ వేసుకుంటాం, ఉప్పు కారం అన్నీ యాడ్ చేసుకుంటాం. తర్వాత 2 eggs బ్రేక్ చేసి మధ్యలో కొంచెం చీజ్ వేసుకుని తినేయడం మీ సూపర్ ఈజీ అండి. మీ
ఇది నా సింపుల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. వైజాగ్లో చాలా చాలా ఎండలు ఉన్నాయి, బట్ స్టిల్ నాకు వెళ్ళాలనే ఉందన్నమాట. ఎండలు వరించడానికైనా ఓకే, కానీ తప్పకుండా వెళ్ళిపోవాలి అన్న ఫీలింగ్ వస్తుంది. ఏం ప్యాక్ అంతా వాష్ చేసిన తర్వాత హెయిర్లోని ఒక మంచి షైన్ అనేది వస్తుంది అనమాట. ఆమ్లా ప్యాక్ యూజ్ చేస్తే, అండ్ సాహిల్ కూడా ఏవో క్వశ్చన్లు అడుగుతున్నాడు. మంచిగా హెయిర్ ప్యాక్ చేసుకున్న తర్వాత ఆ రిఫ్రెష్మెంటే వేరన్నమాట. చాలా చాలా హాయిగా ప్రశాంతంగా మనశ్శాంతిగా అనిపిస్తుంది. సో మంచిగా దానికి టై చేసేసుకుని మన ప్యాకింగ్ అనేది స్టార్ట్ చేద్దాం. అసలు ప్యాకింగ్లు నేను ఒక ఫస్ట్ ఒక లిస్ట్ రాసుకున్నాను అనమాట. ఫస్ట్ ఒక బుక్లోని ఏవేవి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి అని చెప్పి అవన్నీ తీసి దాన్ని తగ్గట్టుగా మనం ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకుందాం. ఈ నాకు ఎప్పుడైనా మంచి మంచి కుర్తీలు దొరికేస్తాయి, కానీ మంచి మంచి బాటమ్స్ దొరకవు. మనం కింద కూర్చుని మాట వేసుకుని కూర్చుని పనులు చేసుకునేలాగా కంఫర్టబుల్గా అనిపించవు అనమాట. సో కొన్ని ప్యాంట్స్ అన్నవి నేను ఆన్లైన్లో ఎతికి 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 తీసుకున్నానండి. ప్యూర్ కాటన్ ప్యాంట్స్, ఇవి మనము టాప్స్ మీద కూడా వేసుకోవచ్చు. అది అవే నేను ఇక్కడ మీకు చూపించడానికి తీసుకొస్తున్నాను అనుకుంటా. సాయా ఈ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. ఇవి 100% కాటన్ ప్యాంట్స్ అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి తెలుసా. ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయంటే మనకి 2 సైడ్స్ పాకెట్ కూడా ఉంది. సాదా అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేను. వీలైతే నీకు మీకు కామెంట్ సెక్షన్లో కానీ ఎక్కడైనా పిన్ చేస్తాను, వీళ్ళని ట్యాగ్ చేస్తాను చూడండి. వెనకాతలు మొత్తం ఎలాస్టిక్ ఉంది, అండ్ ఇది థిక్గా ఉందన్నమాట. ప్లాజో ప్యాంట్స్ ఏంటి అవుతున్నాయంటే అవి చాలా పలచగా ఉంటున్నాయి. ఏదైనా కొంచెం షార్ట్ టాప్ వేసుకున్నా లైట్ పడినప్పుడు వియర్డ్గా కనిపిస్తాయి అనమాట మన కాళ్ళన్నీ. అది నాకు అసలు నచ్చట్లేదు. సో ఈ ప్యాంట్స్ ఏంటి, గుడ్ పాకెట్స్ ఉన్నాయి, చాలా పెద్ద సైజ్ పాకెట్స్, గుడ్ సైజ్ ఆఫ్ పాకెట్స్. సో మన ఫోన్స్, ఎయిర్పాడ్స్ ఏమైనా పెట్టుకోవాలి అనుకుంటే మనం హ్యాపీగా పెట్టుకొని మనం వెళ్ళచ్చు అనమాట. ఆ బ్రాండ్ది చూడండి. మీరు ప్యాంట్స్ కోసం వెతుకుతున్నట్టయితే మరి తీసుకోండి. నాకు అరౌండ్ 400 to 500 అలా పడిందనమాట. ఒకటి వచ్చేసి క్రీమ్ కలర్ తీసుకున్నాను, ఒకటి వచ్చేసి మావీ పింక్ తీసుకున్నాను, ఇంకొకటి వచ్చేసి యాజ్ యూజువల్గా బ్లాక్ తీసుకున్నాను అనమాట. చాలా చాలా కంఫర్టబుల్ అన్ని కుర్తీలు. అంటే ఇప్పుడు అమెజాన్ నుంచి కూడా పర్చేజ్ చేసేస్తున్నాం కదా, అప్పుడు నాకు బాగానే కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి. బట్ బాటమ్సే ప్రాబ్లం అవుతుంది అనమాట. అండ్ వేట్లకి నేను ట్యాగులు తీయలేదు. ఆల్రెడీ వీటి వీడియోలు తీసి పెట్టాను, కానీ ట్యాగులు తీయలేదు అనమాట. వీడియో తీసినప్పుడు ఆ ట్యాగ్స్ కొంచెం కవర్ చేసాను. అందరు యూట్యూబర్లు చేస్తారు, అందులో ఏంటి సిగ్గుపడడానికి ఏం లేదు. అండ్ ఈ డ్రెస్సులన్నిటివి షార్ట్ వీడియోస్ తీశాను, పోస్ట్ చేశాను, మీ అందరికీ చాలా నచ్చాయి కూడా. ఒకసారి మీరు చూడండి, మీరు కూడా చూడకపోతే చూసేయండి. అండ్ ఆల్మోస్ట్ సర్దినప్పటికీ మధ్యాహ్నం 3 అయిపోయింది అనమాట. దాని తర్వాత వెంటనే 8:15కి మా ట్రైన్ అనమాట. 8:15కి మేము 8:05కి స్టేషన్కి రీచ్ అయ్యాము. రీచ్ అయిన వెంటనే ధనాధన్ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళి మేము మా ప్లేస్లో కూర్చోపోయామన్నమాట. అండ్ అక్కడ నుంచి నేను ఇంకా ఎక్కువ ఏం వీడియోస్ తీయలేదు ట్రైన్లో. అన్నిటి దగ్గర జస్ట్ నార్మల్ వెళ్ళాం, పడుకున్నాం, స్టార్ట్ అయిపోయింది అనమాట అంతే. అండ్ వచ్చేసాను అనమాట హ్యాపీలీ వైజాగ్. ఎంత అయినా కూడా ఎవరి కన్నరిల్లు వాళ్ళకి ఒక రకమైన పీస్, ఒక రకమైన ప్రశాంతత ఇస్తుంది. అంటే ఎవరింట్లో వాళ్ళేమి ఇప్పుడు కష్టపడిపోతున్నారని కాదు, కానీ బట్ స్టిల్ తెలియని ఒక వియర్డ్ హ్యాపీనెస్ ఉంటుంది అన్నమాట. మీకు ఇక్కడ మనల్ని ఎవరు జడ్జ్ చేయరు, మనం ఎలా అయినా ఉండొచ్చు, మనం ఎవరికి రెస్పాన్సిబుల్ కాదు అన్న ఆ ఒక ఫీలింగే నెక్స్ట్ లెవెల్. వాట్ డూ యూ సీ. మేము ఈసారి 2 టికెట్స్ తీసుకున్నాము. 2 టికెట్స్ తీసుకొని వచ్చామన్నమాట. ఇది నేను చదివిన స్కూలు, అదే నీకు మీకు ఒకసారి చూపించాలనిపించింది, అందుకోసం చూపిస్తున్నాను. అండ్ మేము వచ్చాము మా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గాజువాకా అనమాట. గాజువాకా ఈజ్ లైక్ వైబ్ అనమాట. ఎప్పుడూ ఏదో పెద్ద సంబరాలు జరుగుతున్నట్టు అందరూ తెగ బిజీగా అటు ఇటు ఇటు అటు తిరిగేస్తుంటారు. నేను మొన్నే కదా రంజాన్ అన్నీ అయ్యాయి, ఈ ఫెస్టివల్స్ అన్నీ అయ్యాయి కదా, అందుకోసం రోడ్లన్నీ మస్తు మస్తు డెకరేషన్ కూడా చేసిందనమాట. అండ్ నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా, నాకు తమ్ముడికి ఒక కొడుకు పుట్టాడు, వాడి కోసం ఏదైనా ఇవ్వాలి అని చెప్పి మమ్మీ వెళ్ళి ఏమైనా వెండి సామాన్లు తీసుకురా అంటే వాడికి ఇవ్వడానికి కొనడానికి నేను డాడీ కుషాల్ వెళ్తుందనమాట. ఇది బైక్ మీద, బండి మీద, స్కూటీ మీద అంటే. ఇది వచ్చేసి మన గాజువాకా సూపర్ మార్కెట్, నాట్ సూపర్ మార్కెట్, రైతు బజార్ లాంటిది అనమాట. బజార్ గాజువాకా మార్కెట్ అంతే, రైతు బజార్ కాదు, సూపర్ మార్కెట్ కాదు, జస్ట్ మార్కెట్. ఇక్కడ అన్నీ దొరుకుతాయి తెలుసా, ఎంత యమ్మీ టేస్టీ, అన్నీ మంచి మంచివి, పాతకాలంవి కూడా మనకు దొరుకుతాయి. ఓపిక్గా వెళ్ళి తెచ్చుకోగలగాలే, కానీ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. పక్కనే చేపల మార్కెట్ కూడా ఉంటుంది. చిన్నప్పుడు మేము తెగచ్చేవాళ్ళం, ఇప్పుడు ఇంకా రావట్లేదు, కానీ చిన్నప్పుడు ఇవన్నీ చేయడానికి మస్తు ఓపిక ఉండేది, ఇప్పుడు దేనికి ఓపిక లేదు అనిపిస్తుంది అన్నమాట.
అండ్ నేను వచ్చేసి రెండు జతల పట్టీలు తీసుకున్నాను. ఇది నా ఫస్ట్ది. బాగుందా? సింపుల్ది తీసుకున్నాను, నథింగ్ ఫ్యాన్సీ బట్ సింపుల్ది. ఇది ఒకటి. ఇంకొక జత తీసుకున్నా, ఇది చిన్నది అయిపోయింది. తీసుకెళ్ళి చేంజ్ చేసి కొంచెం పెద్దది తీసుకురావాలి. అంటే ఇలా చూస్తానన్నమాట, ఓపెన్ చేసి చూడకుండా ఇలా చూస్తా. అండ్ గాజు ఒకలో బోల్డ్ అని ఆవులు కూడా అంటే అందరూ ఆవులకి మంచిగా ఫుడ్ కూడా పెడతారు. అండ్ వైజాగ్ వచ్చాక మరి వైజాగ్ స్ట్రీట్ ఫుడ్ తినకపోతే ఎలా చెప్పండి. సో ఇది వచ్చేసి ఇక్కడది ఫేమస్ టమాటా బజ్జీ. ఈ టమాటో ఏంటి అంటే బోండాలాగా టమాటో ఫుల్ టమాటోతో శనగపిండిలో ముంచేసి బజ్జీ చేసేస్తారు. తర్వాత ఆ బజ్జీలోంచి టమాటా మొత్తాన్ని తీసేస్తారన్నమాట. తీసి దాన్ని ముడి మిక్చర్ లాగా చేస్తారు. దాంట్లోని ఆనియన్స్ అన్నీ కలిసి మిక్స్ చేసి మనకి ఇప్పుడు ఆ శనగపిండి కప్పులు లాంటివి ఉన్నాయి కదా, వాటిల్లోని ఈ బజ్జీ అంతటిని పెడతారు. అండ్ అక్కడ ఆగలేక నేను కుషాలు కొన్ని ఇవి కూడా కొన్ని తినేసాం అనమాట. ఏం తెచ్చుకున్నాం అనుకున్నారు, కొన్ని మిరపకాయ బజ్జీలు తినసాము, దాని తర్వాత ఇంటికి తీసుకొచ్చాము. ఇలా ఉంటుంది, ఒక చిన్న కప్పులాగా శనగపిండి పకోడీలాగా. అండ్ ఈటింగ్ యువర్ చైల్డ్హుడ్ ఫుడ్ అట్ యువర్ చైల్డ్హుడ్ హోమ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. ఇక నేను కొంచెం లావుగా కనిపిస్తున్నాను, ఈ డ్రెస్ కూడా అలాంటిది. అండ్ నేను మార్నింగ్ నుంచి తింటూనే ఉన్నాను, నాకు కూడా కొంచెం వేడి అనిపించింది. బట్ ఇట్స్ ఓకే, లైఫ్ ఈజ్ గోన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ అండ్ ఆన్ లాగా. అండ్ దాని తర్వాత వచ్చేసి కుషాల్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు మా చిన్నప్పుడు ఫుడ్స్ అన్నీ. కుషాల్ అన్నీ కొంచెం బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళ అమ్మమ్మ కూడా వాడికి మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయలు అన్నీ పడిపోయి అని పెడుతుంది అనమాట. సో ఇది ఈరోజు ది బ్లాగ్. మరో వీడియోతో రేపు కలిస్తే అప్పటి వరకు బాయ్.